గతంలో ఎలక్షన్ అప్పుడు అంజిత్ బాషా మీ కాలనీకి వచ్చినాడా? వచ్చినాడు. ఏం చెప్పినాడు? ఏం చెప్పినా, రోడ్లు వచ్చాయి మూడు నెలల కల్లా అని అన్నాడు. ఓట్లేసి గెలిపించండి అన్నాడు. గెలిపించినా, గెలిపించావా? ఏం చేసినాడు? ఏం చేయలే. ఐదేళ్ళు, ఐదేళ్ళు అంటే అంగ ఆడికి పోయి చేతులు కట్టుకున్నాం. వాళ్ళేమో కాళ్ళు ఊగులు ఆడించుకుంటా, వాళ్ళేమో నిలబడినారు. 10 మంది పోయినాం ఆడికి రాండి చూస్తాం. వాళ్ళ కాల రోడ్లు వేలే కాల వల్ల పట్టాలి. ఏం పట్టాలి ఇచ్చినాడు? పట్టాలే ఏం లే. వచ్చినాడు, వచ్చినట్టు వేస్తామన్నారు, గెలిచే వేస్తామన్నారు. ముందు ఆ మాట అన్నాడు, ఇప్పటికే ఆ మాట అంటున్నాడు చేతులు కట్టుకొని. ఏంది నమ్మేది? నమ్మాల్సిందే. ఏం నమ్మడం ఇమ్మడం ఏమి లేదు. టీడీపీ అభ్యర్థి మాధురెడ్డి వచ్చిందా అక్కడికి? వచ్చింది, వేస్తామన్నారు. వేస్తాం, వేస్తాం ఖచ్చితంగా. తెలుగుదేశం మాధురెడ్డి, మాధురెడ్డి అన్ని వేస్తామని ఒప్పుకున్న సార్లు అంత మటుకు. ఇది చూస్తాం, ఇది చూస్తాం అంతే. గతం పోయిన ఎలక్షన్లో ఈ కడప నియోజకవర్గం ఆర్కే నగర్లో వైసీపీ ఎమ్మెల్యే అంజిత్ బాషా ఇక్కడికి పర్యటించారు. ఆయన మీకు ఏం చెప్పాడమ్మా? ఏం చెప్తారు? గెలిస్తే రోడ్లు వేస్తాం, కాలువలు వేస్తాం, మీకేమన్నా పట్టాలు ఇప్పిస్తాము అని గత 5 ఏళ్ళు వచ్చి ఇట్లే అడిగినాడు. మళ్ళీ ఇదే మళ్ళీ ఓట్లకు ముందు మళ్ళీ ఇప్పుడు వచ్చి మీకు రోడ్లు వేస్తాం, కాలు వేస్తాం, మాకు ఓట్లు వేయండి అంటున్నారు. ఎవరు నమ్ముతారు? గత 5 ఏళ్ళు వేయండి, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ రోడ్లు వేస్తారు అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. గెలిచినా అంటే కనీసం పోయిన ఎలక్షన్కి వచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చి ఓట్లు వేయండి అంటున్నారు. గత 5 ఏళ్ళు వేయండి, మళ్ళీ గెలిపిస్తే వేస్తారని ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఎవరు? అసలు మేమైతే నమ్మలేకున్నాం. ఓట్లు వేసి గెలిపియండి అన్నారు, ఓట్లు వేసి గెలిపించినాము. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాది పేదల ప్రభుత్వం, పేదలందరూ సంతోషంగా ఉన్నారు, మళ్ళీ మాకే ఓట్లు వేస్తారు పేదలందరూ అంటున్నారు, దీని మీద అభిప్రాయమా? పేదల ప్రభుత్వం అంటున్నారు, గ్యాస్ బిల్లు పెంచారు, బస్ ఛార్జ్ పెంచారు, ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు పెంచారు. పేదలు అని ఎట్లా బతకాలా? అవన్నీ గ్యాస్ బిల్లులు రేట్ ఎక్కువ అయిపోయినాయి, ఏం తిని బతకాలా? పేదల ప్రభుత్వం అని ఇది ఎట్లా అంటారు? నిత్య సరుకులు పెంచారు, ఎట్లా బతకాలా ప్రజలు? అన్నీ పెంచేటే ఉన్నాయి, ఏమున్నాయి చెప్పండి? కరెంటు బిల్లు పెంచారు, తక్కువలోనే ఉన్నాయి, తక్కువలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈయన ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కటి పెంచడమే జరిగిందే, కానీ తగ్గించడం ఏం లేదు. ప్రజలు ఎట్లా బతకాలా? ఇవన్నీ రాజధాని లేదు, మేము వస్తాం మాకు ఓటు వేయండి మీకు గెలిపియండి అని అంటే ఎట్లా గెలిపియాలండి? ఈసారి మేము మటుకు మాధవిరెడ్డి మేడంనే గెలిపియాలని కోరుకుంటున్నాము. ఆమె మీద నమ్మకం పెట్టుకున్నాము, ఆ మేడంనే గెలిపిస్తాము, చంద్రబాబు నాయుడునే గెలిపిస్తాం. మీ ఆర్కే నగర్కి గతంలో అంజిత్ బాషా ఎమ్మెల్యే వచ్చి ఓట్లు వేసి గెలిచినాడు, గెలిచిన తర్వాత మీకు ఏమలాంటి అభివృద్ధి చేశాడు? ఏం చేయలే మాకు, రోడ్లు కానీ కాలువలు కానీ ఏం చేయలే. చేస్తామని ఏదో చేస్తాం ఇదో చేస్తాం అంటానరే కానీ మాకేమి చేయలేదు. మాకు చేయలేదని కాదు అని మాకు ఇప్పుడు కోపం ఉంది. 5 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ వచ్చి వేయాలా? మాకు వేసి ఓట్లు వేసి గెలిపిడు అంటారు, ఎట్లా వేయాలి? మాకు ఎట్లా మనసు వస్తుంది వేయాలంటే? మేము వేయలేము. ఇప్పుడు మాకు రోడ్లు కాలువ కావాలి, మాకు అందకని సరుకులు పెంచినాడు, కరెంటు బిల్లు పెంచినాడు, ఇంటి పన్నులు పెంచినారు, అన్ని పెంచేసినాడు. మేము బీదా సాదాలు ఎట్లా బతకాలా? మేము ఎట్లా చేసుకోవాలా? మాకు ఏదన్నా ఒక కనీసం మట్టి రోడ్డు అయినా వేయలే. ఇప్పుడు వేయండి, మేము వేస్తాము, మేమే అసెంబ్లీకి పోతాము, అసెంబ్లీకి పోయి మేము తెస్తాము. పన్నులు రాలే, ఏమి రాలే, మాకేమొస్తానని చెప్పి మేము వేయాలా ఓట్లు? చెప్పు మాకు. అందుకే మాకు రోడ్లు మాకు నచ్చిన వాళ్ళకే వేస్తాం ఓటు. సరే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధురెడ్డి వచ్చారా మీ విధులకి? వచ్చినాడు, మేడం వచ్చింది. ఆమె మీద నమ్మకం ఉంది, ఆమెకు వేస్తాం, ఆమె వేసి గెలిపిస్తాం మేము. మాకు అందుకే మాకు రోడ్డు కాలువ మాకు కావాలా, ఆమెకే వేస్తాం. మేము పోరాడి ఏపిస్తాం, గెలిపిస్తాం. మేము మాధవిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేస్తాం. మా వీళ్ళు దౌర్జన్యం వచ్చి వీళ్ళు ఇప్పుడు మేము వేస్తాము, నువ్వు అది కట్టి ఇది కట్టినారు అంటారు. మేము కూతురు ఇంట్లో ఉండం, మాకు ఎవరు పెట్టేవాళ్ళు లేక ఇద్దరు మోకాల నొప్పులు ముసలోళ్ళం అయినాము. మాకు ఎవరు చూడాలా? మాకు రావాలి కదా, ఏ మేము ఎట్లా బతకాలా అని మేము మాకు ఇది. ఇప్పుడు మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కడప నగరం అభివృద్ధి చెందింది, వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అని అంజిత్ బాషా అంటున్నాడు. ఏమన్నా డెవలప్ అయిందా మా కడప అంజిత్ బాషా వచ్చిన నుంచి? ఏం డెవలప్ కాలేదు. వైసీపీ పార్టీ వస్తే మేము రోడ్లు వేస్తాము, కాలువలు వేస్తాము, మీకు అన్ని సౌకర్యాలు చేస్తామని అన్నారు. 5 ఏళ్ళు అయితే కూడా ఇంతవరకు ఏం చేయలేదు. మేము తెలుగుదేశాన్ని నమ్ముకున్నాము, మాధవి
మేడం గారు అన్ని చేస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నమ్ముకున్నాము, వాళ్ళకే ఓట్లు వేసి ఆమెను గెలిపించుకుంటాము. మాకు రోడ్లు కాలువలు మాకు అభివృద్ధి అన్నీ కావాలి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పేదలందరూ మా వైపే ఉన్నారు అంటున్నాడు, దీనిపై నీ అభిప్రాయం? పేదల వైపు అతను ఏం చేయటం లేదు, ఏం చేయటం లేదు. అంత అబద్ధాలు మోసము అవే చేస్తున్నాడు. కానీ ఏం రేట్లు పెంచినాడు, కరెంటు బిల్లు పెంచినాడు, బస్సు ఛార్జీలు పెంచినాడు, అన్నీ పెంచినాడు. ఏమి అభివృద్ధి ఏమీ అయ్యలేదు. బీదుల్లో కానీ ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారు. అందువల్ల మాకు టీడీపీ రావాలని, చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం.